శుద్ధ పాద్యము నుండి దశమి వరకు తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు వైభవంగా జరుపుకుంటారు ఈ నవరాత్రులలోని అమ్మవారిని మొదటి మూడు రాత్రులు దుర్గగా తర్వాతి మూడు రాత్రులు లక్ష్మిగా చివరి మూడు రాత్రులు సరస్వతిగా పూజిస్తారు శుభ నిశుంభ మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజులు వేర్వేరు రూపాలు ధరించింది అందుకే ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ప్రతిరోజు ఒక్కో అలంకారం చేస్తారు అలాగే రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు అవతారం శ్రీ కాచ్యాయని దేవి పూర్వం కథ అనే మహర్షి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలుగుతాడు అతనికి కాచ్య అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవరుచుకున్న ఆయనకే కాచ్యాయనుడు అని పేరు వచ్చింది ఇతను గొప్ప తపస్శక్తి సంపన్నుడు ఇతను దేవీ భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేస్తాడు దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది కాత్యాయని పుత్రికగా జన్మించుట చేత ఆ తల్లి కాచ్యాయనిగా పేరుగాంచింది మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాచాయిని దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు అనేక మంది రాక్షసులను అంతమందించిన కాచ్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి రోగములు భయాలు శోకములు నశిస్తాయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఆసనాలలో సింహం శ్రేష్టమైనది సింహమే వాహనంగా కలిగి ఉంది దేవి సింహ వాహనంపై అధిరోహించి కరవాలం చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షిణిగా శోభిల్లుతుంది కాచ్యాయని దేవి బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణి అయి విరాజిల్లుతూ కాచ్యాయని దుర్గాదేవి అంశగా పూజలందుకుంటుంది ఈ రోజున నారింజ రంగుతో చేసిన కేసరిబాత్ కానీ పెసర పునుగులు కానీ నివేదించాలి అన్నపూర్ణ అయిన కాచ్యాయిని దుర్గకు అన్నం పప్పు దినుసులతో నైవేద్యం సమర్పించడం సాంప్రదాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి